రాష్ట్రంలో ధరణికి సంబంధించిన సమస్యలు అతిగా వస్తున్నాయి. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ధరణి సమస్యలపైన మీ వ్యూ ఏంటి సార్? మీరు గతంలో దీనిలో ముఖ్యంగా క్యాబినెట్లో కూడా ఉన్నారు కదా, మీ ముందు కూడా చర్చ జరిగింది. అయితే రెండు విషయాల్లో చాలా నష్టం జరిగింది రైతాంగానికి. ఒకటేమో కబ్జా కాలం తీసేసిండు. కొన్ని సంవత్సరాలుగా అనాదిగా తాతలు తండ్రుల నుంచి రకరకాల భూములు కొనుక్కున్నాయి కావచ్చు, ఇనాం రూపంలో వచ్చినాయి కావచ్చు, పోర్టల్ ద్వారా వచ్చినాయి కావచ్చు, భూములు వచ్చినాయి. వాళ్ళు తెలుసో తెలియకనో మా భూమి మాకే ఉంది కదా, దీన్ని ఎత్తుకపోయేది ఏం లేదు కదా, మేమే దున్నుకుంటున్నాం కదా, మేమే పొజిషన్ ఉంటాం కదా అని చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేశారు కబ్జా కాలంలో ఉండేవాళ్ళకి. కానీ కబ్జా కాలం తీసేసిన తర్వాత అలాంటి రైతుల కళ్ళలో మట్టి కొట్టిండు కేసీఆర్. పేదల బతుకులు బుగ్గిపాలు చేసిన కేసీఆర్ కబ్జా కాలం తీసేసిన తర్వాత కొన్ని వేల వేల మంది, లక్షల మంది రైతులు ఎక్కడో తాత అమ్మిపోయిన భూముల్ని మనవడు మళ్ళీ 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడండి. అసలు తెలియదు మనమడిది ఆ ఊరని కానీ, మనమడికి అక్కడ భూమి ఉందని కానీ, మా సర్వే నెంబర్ ఇదని కానీ, మా ఎస్టేట్ ఇదని తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ ధరణి వచ్చిందో, ధరణి వచ్చిన తర్వాత మొత్తం పొజిషన్లో ఒకరున్నారు, భూములు ఒకరివి, పేర్లు ఒకరి వచ్చాయి. కొన్ని లక్షల మంది రైతులు, లక్షల మంది రైతులు వేలు కాదు, లక్షల మంది రైతులు దేవుడా అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి మీ తాత దగ్గర కొనుక్కున్నాం, మీ తాత కాగితం రాసిండే అప్పుడు అని చెప్పి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భాలు చూసాం. ధరణి ఒక లొసుకుల, ఆయన ఏమంటాడంటే ఇట్లా ఇట్లా పోగినట్లయితే అంత వట్టి కథ. ఒక్క మాట చెప్పాలంటే ఇక్కడ మొత్తం భూముల మీద తన అజమాయిషి కొనసాగించడం కోసం చేస్తున్న తమాష్ తప్ప ధరణి వల్ల రైతుల కొరిగింది చాలా తక్కువ. ఇవాళ మీరు చూస్తున్నా ఆటోమేటిక్గా 15 రోజులలో పర్మిషన్లు వస్తాయంటున్నారు. వస్తున్నాయండి. ఇవాళ కన్వెన్షన్ కోసం పోతే 15 రోజులు ఆటోమేటిక్ వస్తుందా చెప్పండి? పర్మిషన్ కోసం పోతే వస్తాయా? నువ్వు కన్సల్ట్ చేయబో అంటాడు ఆయన, నువ్వు 15 దగ్గర కన్సల్ట్ చేయబో అంటాడు. ఎందుకు డీముట్టు పర్మిషన్ అంటారు, ఇస్తారా? నా సొంతం చెప్తారు నువ్వు లే. అవన్నీ వట్టి కథ, అన్ని విషయాల్లో అది పారదర్శకత లేదు సార్. అజంహాన్ తెలంగాణ పవర్, రాబోయే ఎన్నికల్లో అధిష్టానం అంగీకరిస్తే మీరు కేసీఆర్పై పోటీ చేస్తారా? అంటే నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ హుజరాబాద్లో ఉన్నా, 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. మా పార్టీ కనుక ఆదేశించి నువ్వు అక్కడ పోటీ చేయాలి 100% పోటీ చేస్తా సార్. కేంద్ర ప్రభుత్వాన్ని కూలుస్తానని టీఆర్ఎస్ అంటుంది, టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని కూలుస్తానని టీఆర్ఎస్ అంటుంది. ఉన్నదే 9 మంది ఎంపీలు, ఎట్లా కూలుస్తారు? ఒకటి. రెండోదేమో రాష్ట్రంలో అరిష్ట పాలన కొనసాగుతుంది, మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా అసంతృప్తిగా ఉన్నారని మీరు చెప్తున్నారు. మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా టీఆర్ఎస్ ఉంటుందా లేదా మధ్యలో కూలిపోతుందా? మూడోది ఏంటి అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వారికి మేము నష్టపరిహారం ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం టీఆర్ఎస్ చెప్తుంది. అలానే ఇందిరా పార్కు దగ్గర 250 మంది రైతు కుటుంబాలు ధర్నా చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు ఈ మూడు అంశాలు? కూలుస్తాం అనే మాట కూట్లే రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టున్నది. కాబట్టి అవన్నీ ఈ ఉత్తర ప్రగల్భాలు ఈ పనికొచ్చేది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు రైతుల గురించి చెప్పింది లేదు. ఇక తెలియదు అది, నేను దాన్ని ఎట్లా చెప్పాలి చెప్పు. నేను ఎట్లా చెప్పాలి, అందుకని సమాధానం చెప్తున్నాను. మూడోది ఏంటంటే రైతులది, రైతు ప్రభుత్వం నిజమే అయితే, రైతు మేలు కోరిన వాడు నిజమే అయితే ఎందుకు ధర్నాలు చేస్తారు ఇలా? ఎందుకు చెప్పిస్తున్నారు ఇలా? ఎందుకు ఇలా రైతులు తిడతా ఉన్నారు ఇలా? చివరికి పొలిటికల్ పార్టీలు చేస్తే నిర్బంధం చేస్తున్నారని, పొలిటికల్ పార్టీల మీద కేసులు పెడుతున్నారని, రైతులే తరం తన తానుగా రోడ్ల మీదకి వచ్చి ఏదో ధర్నాలు చేస్తున్నమాట వాస్తవం కాదా చెప్పండి? ఇంత బాధ అనిపిస్తా అంటే ఒకనాడు ఇంత చిన్న ఇష్యూ వచ్చినా కూడా సామాజిక పరమైనటువంటి సంఘాలు కానీ సంస్థలు కానీ వాళ్ళ నాయకత్వం వహించింది, రాజకీయ పార్టీలు వాళ్ళకి అండగా ఉండేది. ఇవాళ సామాజిక పరమైన సంస్థలు లేవు, సంఘాలు లేవు, రాజకీయ పార్టీలు కూడా దాడి చేస్తున్నారు. అందుకనే రైతులే వాళ్ళతో వాళ్ళు వస్తారు. నేను ఒక్క మాట చెప్తున్నా, ఆయన మాటల్లో చెప్పాలంటే ఎద్దేడిచిన యువతం బాగుపడదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. ఇలా కేసీఆర్ రాజ్యంలో రైతు ఏడుస్తుంది కాబట్టి రాజ్యం బాగుపడదు. రాజేందర్ గారు, ఇక్కడ నా పేరు శేఖర్ సగర, స్వచ్ఛ తెలంగాణ పేపర్ ఎడిటర్ని. ఇప్పుడు మీరు
ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం మీకుంది. మీ రిలేటెడ్ సబ్జెక్టు కేంద్రంలో అత్యధిక రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భారత్, ఈ మన దగ్గర ఎందుకు అమలు కావట్లేదు? దానికి ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయని? యాక్చువల్గా ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ కొంత మెరుగైంది. ఎక్కువ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఎక్కువ అమౌంట్ ఉన్నది. కానీ ఆయుష్మాన్ భారత్లో కూడా కొన్ని ఇలా లేని వాటి ఉండమాట వాస్తవం. దీన్ని కొంత కూర్చొని కేంద్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టినా పదిల పైసలవి మర్చిపోవద్దు. కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే ఈ ఆయుష్మాన్ భారత్ అనే పెట్టడం వల్ల వాళ్ళ ఫోటో ఎక్కడ పెట్టాల్సి వస్తుందంటే ఒక సంకుచితమైన బుద్ధి ఒకటి. రెండవది మేం చేస్తాం, మేం చేస్తున్నాం, మా ప్రేమిని మేము పట్టించుకుంటాం అంటే ఒక అహంకారం ఒకటి. కానీ ఈ సందర్భం దీనికి జోడించి చెప్పాలనుకుంటాం, అంటే ఆయుష్మాన్ భారత్ ఉన్నప్పటికి కూడా నా ఆరోగ్యశ్రీ గొప్పగా ఉంది, మా ప్రజల గురించి నేను పట్టించుకుంటా, ఆరోగ్యాన్ని నేను అందిస్తా అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు. మరి వరి కొనుగోలు విషయంలో మరి కేంద్రం కనుక వద్దాను అనుకో, నీ రైతులను నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేస్తావా చేయవా? నీ పంటను నువ్వు కొంటావా కొనవా? ఇక్కడ ఆత్మహత్యలు ఆపుతావా లేదా? ఈ రాష్ట్ర ప్రజాని కోసం నువ్వు ఉన్నావా లేవా? 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి గారు రైతు బంధుకి మరి ఒక 500 కోట్లు 600 కోట్లు ఒక 30 లక్షల టన్నులు కనుక సెకండ్ పంట వస్తే దానికి 200 రూపాయలు కనుక మనం నూకలు అయితే రారేస్ కోసం ఇస్తే ఒక 600 కోట్లు అవుతుంది. 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి గారు ఒక 600 కోట్ల రూపాయలు ఎంత వెనుక తీసినట్టు. అందుకనే ఇవన్నీ ఎంత అంటే సంకుచితమైన వైఖరి అది. నేను అనే అహంకారం, నాది అనే భావన, నేను ఇస్తున్నటువంటి ఒక భావన తప్ప ఇది నిజమైనది కాదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా ప్రజల ఆస్తులకు కేర్టేకర్లు, కాపలదారులు మాత్రమే. రూలర్స్ అని అంటాం కానీ రూలర్స్ కాదు, కాపలదారులు మాత్రమే. కాబట్టి దేశం ఏమిచ్చినా రాష్ట్రం ఏమిచ్చినా రెండు సమన్వయంతో ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లున్నాయి. కొన్ని లక్షల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ కేవలం ఆనాటి ప్రభుత్వాన్ని చంద్రబాబు బుద్ధితో ఇక మేము ఇస్తాం, మేము కాళ్ళు కట్టిస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వలేదు. కనీసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క నిబంధనలు ఏమైతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారి దాని ప్రకారం కనుక వైఖరి వలన రాజధాని నిర్ణయం ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన లోపం, అనాలోచిత కేంద్రమైన మా దగ్గర మేము ఉండగా నేను అంతకంటే గొప్ప ఇల్లు కట్టిస్తున్నా అనేటువంటి ఒక భావనతో ఇవాళ దీన్ని నాకు అది కట్టలేదు నిర్ణయం. సార్ నమస్తే. తీవ్రం నష్టం కలిగించింది జగన్మోహన్ రెడ్డి గారి ధరణేమో రైతులకు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వలన రాజధానిపై తీసుకున్న నిర్ణయం తీవ్రం నష్టం కలిగించింది జగన్మోహన్ రెడ్డి గారి. రెండవది మీకు నమస్కారాలు సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వలన రాజధానిపై తీసుకున్న నిర్ణయం తీవ్రం నష్టం కలిగించింది జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన ఛాన్స్ ఉంటుందా తప్పుడు అంటే అంటే ఎంత అందుకనే గజకన్న గోకన్న తక్కువ టమార విద్యలు ఉంటాయి అని చెప్తున్నాను గట్లాడేవాడిని. రెండవది నేను వచ్చినప్పుడు బ్రహ్మాండంగా మా అధ్యక్షతో మాట్లాడినాం, మా కిషన్ రెడ్డి గారితో మాట్లాడినాం, అందరం కలిసికట్టుగా పోయినాం, జాయిన్ అయినాం. రేపు పార్టీని బలోపేతం చేయడంలో బ్రహ్మాండంగా బండి సంజయ్ గారు కావచ్చు, నేను కావచ్చు, మా కిషన్ రెడ్డి గారు కావచ్చు, గొప్ప కలిసిమెలిసి అందరం కలిసిమెలిసి పనిచేస్తుంది తప్ప ఇంకోటి లేదు. మూడవది ఇవాళ మీకు తెలుసు ఎవరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఏ కీలకమైన నిర్ణయం చేయాలనుకున్నా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశం లేకుండా, ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండా జరగదు. ఇక్కడ మీరు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్న డిస్ప్యూటెడ్ ల్యాండ్ కానీ, ప్రైవేటు వ్యక్తులు గవర్నమెంట్ మధ్య ఉన్నటువంటి ల్యాండ్ కానీ, కొన్ని సంస్థలు గవర్నమెంట్ మధ్య ఉన్నటువంటి భూములు కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి కన్సల్ట్లో జరుగుతాయి తప్ప వేరే వాళ్ళ కన్సల్ట్ జరిగేటువంటి ఆస్కారమే ఉండదు. రాజేందర్ గారు ఈరోజు మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ తెరపైకి వచ్చినట్టు కనబడుతూ ఉంది. గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇదే మమతా బెనర్జీని వీళ్ళందరూ కూడా కేసీఆర్ కలిశారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కలిశారు. కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మళ్ళీ దేశవ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ శక్తి కావాలి. వరిధాన్యం కొనుగోలు విషయంలో నేను దేశమంతా తిరుగుతా అని చెప్పి కూడా కేసీఆర్ ధర్నా వేదికగా చెప్పారు. ఇదొకటి.
మీరు బీజేపీలో ఒక వామపక్షవాదిగా వచ్చి ఈరోజు బీజేపీలో చేరారు. మీరు మనస్ఫూర్తిగానే ఈరోజు బీజేపీలో మనుగడ కొనసాగించగలుగుతున్నారా? నేను మనస్ఫూర్తిగా బీజేపీలో కొనసాగుతున్నాను. రాజకీయాలు ఎప్పుడు డైనమిక్గా ఉంటాయని చెప్పిన స్టాటిక్గా ఉండవు ఒకటి. రెండవది, ఈ థర్డ్ ఫ్రంట్లు ఇవన్నీ మీరు చూసిండ్రు. కాంగ్రెస్ లేని ఫ్రంట్ ఏమైందో మీరు చూసిండ్రు, కాంగ్రెస్ ఉన్న ఫ్రంట్ కూడా ఏమైందో మీరు చూసారు. కాబట్టి ఈ దేశ ప్రజానీకానికి ఈ ఫ్రంట్ల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఇలా ముఖ్యమంత్రిగా తిరుగుతా ఫస్ట్ తన రాష్ట్రమే సహకరించుకోమని రాదు, తర్వాత తిరుగుతూ కానీ